డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వేణు గారు, ఎంత పెద్ద సినిమా అయినా ఎంత చిన్న సినిమా అయినా ఒక రచయిత వైట్ పేపర్ మీద తన బ్లూ ఇంక్ తో మొదలెట్టినప్పుడే సినిమా స్టార్ట్ అవుద్ది. ఈ సినిమాని స్టార్ట్ చేసిన అనిరుద్ధ్ రాయ్ చౌదరి గారికి, సుజీత్ సర్కార్కి, రితీష్ షాకి, అలానే దీన్ని రీమేక్ చేసిన తమిళ్లో రీమేక్ చేసిన బోని కపూర్ గారికి, అజిత్ గారికి, వినోద్కి, అందరికీ పాదాభివందనం అండి. ఎందుకంటే వాళ్ళ వల్లనే మనం దీన్ని తెలుగులో చేసుకోగలిగాం. సో ఇప్పుడు కమింగ్ టు వకీల్ సాబ్, ఇది దిస్ ఎంటైర్ టీమ్ వర్క్ అండి. ఈ సినిమా కంప్లీట్ టీమ్ వర్క్. నాకు ఒక వినోద్ గారు లాంటి నంబర్ వన్ డిఓపి గారిని ఇచ్చారు, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని ఇచ్చారు, రాజీవన్ గారిని ఇచ్చారు. సో వీళ్ళందరితో వీ ట్రై టు డూ అవర్ బెస్ట్. అలానే రామ్ జోగశాస్త్రి గారు అద్భుతమైన లిరిక్స్ రాశారు. మా గురువు గారు, నాకు చిన్నప్పుడు చదువు నేర్పిన మా గురుగారు అశోక్ తేజ గారు ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాట రాశారు, కదులు కదులు అనే పాట. సో ఎక్కడో చిన్నప్పుడు స్టార్ట్ అయిన జర్నీలు మళ్ళీ ఇది నా మూడో సినిమా, కానీ ఈ మూడో సినిమాకు మళ్ళీ కలిశాయి. సో ఆ రకంగా ఈ అవకాశాన్ని కల్పించిన వకీల్ సాబ్ సో స్పెషల్ టు మీ. అలాగే నాతో అంటే ఈ సినిమా మేము ఒక 6 మంత్స్లో కంప్లీట్ చేయాలి, కానీ కోవిడ్ వల్ల ఇది ఒక 1.5 ఇయర్ పట్టింది. ఈ జర్నీలో నాతో కంప్లీట్గా ట్రావెల్ అయిన నా ఫ్రెండ్ బాబీ, అండ్ అలానే నాతో డైలాగ్స్ రాశాడు తను కూడా, తిరు. అంటే చాలామంది వచ్చి వెళ్ళిపోయారు, బట్ వీ వేర్ టుగెదర్, మై ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ దెమ్, వీ వేర్ టుగెదర్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం టు ఎండ్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ బాబీ, అండ్ థ్యాంక్ యూ తిరు, అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి, అండ్ ద ఆర్టిస్ట్ అండ్ ద బ్యూటిఫుల్ ఏంజిల్స్. నేను ఏంజిల్స్ అంటుంటాను ముగ్గురిని, నివేద థామస్, అంజలి గారు, అనన్య, దే డిడ్ ఎ బ్యూటిఫుల్ జాబ్, ప్రకాష్ రాజ్ గారు, శృతి హాసన్, అండ్ ద బాయ్స్, ఎవ్రీబడి డిడ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫస్ట్ మీటింగ్ నుండి ఆయన నాతో ఫోటో ఫోటో తీసుకున్నంత వరకు ప్రతి మూమెంట్, 2 గంటల 30 నిమిషాల సినిమా ఇది, ఇంకా కొంత రష్ ఉంది, నాకు ప్రతీదీ ప్రీషియస్సే. ప్రతి మూమెంట్, ప్రతి ఇంట్రాక్షన్, ఆయనతో డబ్బింగ్ చెప్పించింది, ఆయనతో స్టోరీ డిస్కస్ చేసింది, ఆయన ఇన్పుట్స్ ఇచ్చినాయి, ఆయనకు మ్యూజిక్ వినిపించింది, ఆయనతో ఫైల్స్ డిస్కస్ చేసింది, ఎవ్రీథింగ్, ప్రతీది నాకు ప్రీషియస్ సార్. ఇండెప్టెడ్ ఫర్ యూ ఫర్ ఎవర్ యాజ్ ఎ పిఎస్పికే ఫ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు అందరికీ చెప్పాలి, ఆయన కోరుకుంటే దేశంలో ఉన్న డైరెక్టర్లు అందరి క్యూలో ఉంటారు, ప్రొడ్యూసర్లే కాదు. ఓకే, నేను మామూలు మిడిల్ క్లాస్కి వెళ్ళి వచ్చిన ఒక టైలర్ కొడుకుని, నేను ఒక ఆఫ్టర్ ఆల్ డిగ్రీ మాత్రమే చదువుకున్నాను. మరి నాలో ఏం నచ్చిందో ఆయనకి, అది డెస్టినీయో, నా పూర్వజన్మ సుకృతమో, మా అమ్మ నాన్న అదృష్టమో, నా పిల్లల అదృష్టమో నాకు తెలీదు, నాకు ఈ అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఎవరైనా లా చదివి వకీల్ అవుతారు, మీరు ఎంసీఏ చదివి వకీల్ సాబ్ తీశారు. ఓకే సార్, ఇప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయండి ఫ్యాన్స్ అందులో అడుగుతున్నవి, నేను అడిగేసేనా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఆయన అడగాలనుకున్న డౌట్లన్నీ. పవన్ కళ్యాణ్ గారికి 3 లుక్స్ ఉన్నాయా, 4 లుక్స్ ఉన్నాయా, ఇలా కొన్ని మాకు. యాక్చువల్గా 3 లుక్సే ఉన్నాయండి. ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే, మేకింగ్ వీడియోలో సార్ స్పెట్స్ పెట్టుకున్న లుక్ ఒకటి చేసాము, అది ఆయన షార్ట్ గ్యాప్లో చదువుకుంటున్నప్పుడు తీసిన షార్ట్, అది అంటే ఆ వీడియో. సో సార్ 3 లుక్సే ఉన్నాయండి. డౌట్ 1 క్లియర్డ్. డౌట్ 2, శృతి హాసన్ గారు ఇందులో క్లాసికల్ డాన్సరా, 2 సార్లు ఇలా గజ్జలు ఇలా ఇలా అన్నారు అందుకని. ఇది తమన్ గారు ఒక ప్రమోషనల్ వీడియో తీశారండి, ఆ కొరియోగ్రాఫర్ తీసిన షార్ట్ అండి. ఈ సినిమాలో శృతి హాసన్ క్లాసికల్ డాన్సర్ కాదండి. సెకండ్ హాఫ్లో ఏదో సర్ప్రైజ్ ఉంది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఏంటది సర్ప్రైజ్? సర్ప్రైజ్ ఎందుకు చెప్తారయ్యా, ఎవరయ్యా ఇది అడిగింది, అది సర్ప్రైజ్ కాబట్టి చెప్పరు అంతే కదా. ఆ సర్ప్రైజ్ థియేటర్లో చూడండి, డెడికేటెడ్ ఫ్యాన్స్ అంటే అది. యా, సో సర్ప్రైజ్ థియేటర్లో April 9th చూస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, సినిమాలో ఆయన ఏ టైంలో ఎంటర్ అవుతారు అని? అన్ని థియేటర్లు ఒకేసారి ఎంటర్ అవుతారు. ఓకే డన్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.